జిహెచ్ఎంసి కమిషనర్గా లోకేష్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. నిన్నటి వరకు ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్నారు. అదేవిధంగా గతంలో ఖమ్మం అనంతపూర్ జిల్లా కలెక్టర్లుగా ఉండి అక్కడ చాలా వినూత్న కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువారు. మరి గ్రేటర్ హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో జిహెచ్ఎంసి కమిషనర్గా ఆయన ఎలాంటి ముద్ర వేయనున్నారు, ఎలా తన పాలన కొనసాగించబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ కంగ్రాట్స్ సార్. ముందుగా మిగతా గతంలో మీరు జిల్లాలో చేసినప్పుడు జిల్లా కలెక్టర్గా చాలా పేరు తెచ్చుకున్నారు, ఇప్పుడు జిహెచ్ఎంసి కమిషనర్గా ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? జిహెచ్ఎంసి పెద్ద ఆర్గనైజేషన్, సో మళ్ళీ హ్యూజ్ ఏరియా కూడా ఉంది. గవర్నమెంట్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. తర్వాత చాలా ప్రోగ్రామ్స్ కూడా, మళ్ళీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కూడా జిహెచ్ఎంసీలు ఉన్నాయి. అవన్నీ మేము అందరు గ్రూప్గా ఎఫర్ట్ చేసి తప్పనిసరిగా అవి ఏమేమి గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అది టాప్ మోస్ట్ ప్రియారిటీ. రెండవది శానిటేషన్ అండ్ రోడ్డు సంబంధించిన ఇష్యూ. సో మూడోది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఏం టేకప్ చేసి ఉన్నారో దాన్ని కూడా మనము ఎఫర్ట్ చేసి కొంత త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. సార్ జిహెచ్ఎంసీలో చాలామంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, అడిషనల్ కమిషనర్ ఉన్నారు, జోనల్ కమిషనర్గా ఉన్నారు, అదేవిధంగా చాలా వరకు కార్పొరేటర్స్ 150 డివిజన్లు ఉన్నారు. వీరందరినీ ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకొని స్వచ్ఛ కార్యక్రమాలు ఏ విధంగా చేయబోతున్నారు, అంటే ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలు రానున్నాయి సార్, వీటిని హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న సందర్భంలో స్వచ్ఛ సర్వేక్షణ్లో మీ వంతు పాత్ర ఏ విధంగా చేయబోతున్నారు? అంటే ఎంప్లాయీస్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్. అదేలాగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా, అంటే కార్పొరేటర్స్ కానీ, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్స్ కానీ, అందరూ కోఆపరేషన్, వాళ్ళు సలహాలు సూచనలు కూడా చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ మేము దృష్టిలో పెట్టుకుంటాము. తప్పనిసరిగా వాళ్ళందరినీ కన్సల్ట్ చేస్తూ వాళ్ళు కూడా ఒక ఈ ఎంటైర్ ఎఫర్ట్లు పార్ట్నర్గా తీసుకుంటూ, సో మేము తప్పనిసరిగా గవర్నమెంట్ ఏము ఒక లార్జర్ ఆబ్జెక్టివ్ పెట్టుకుందో దాన్ని అచీవ్ చేయడానికి అందరితో ఒక కలిసినే మేము ముందు వెళ్తాం. సో అది కూడా మనకి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి, మాకు కొంత ఐడియా ఉంది. దాని మీద వి విల్ అసెస్ ఎక్కడ స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ వీక్ ఉన్నాయి. సో దానికి సంబంధించి ఎఫర్ట్ పెడతాం సార్, దెర్ ఇస్ నో ఇష్యూ. సో ఆ టీమ్ను మా టీమ్తో అందరితో డిస్కస్ చేసి వీ విల్ ట్రై టు డూ అవర్ బెస్ట్ అన్నమాట. సార్ అంటే హైదరాబాద్లో 1.5 కోట్లకు పైగా జనాభా ఉంది, చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా వర్షం పడితే రోడ్లన్నీ జలమయంగా మారిపోతాయి, వీటి నాలాలు కూడా వైడనింగ్ చేయాల్సిన అవసరం ఉంది, అక్రమ నిర్మాణాలు వీటన్నిటి మీద ఏమన్నా మానిటరింగ్ ఏ విధంగా చేయబోతున్నారు, ఎలా ఏమన్నా ప్లాన్ చేస్తారా, ఎలా అనుకుంటున్నాయి ఎజెండా పాయింట్స్? మేజర్ ట్రాఫిక్ ఇష్యూలు అది అసెస్ చేసుకుంటే ఎస్ఆర్డిపి ప్రోగ్రామ్ అని టేకప్ చేశారు, దాన్ని త్వరగతిలో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో అదేలాగా వర్షం వచ్చినప్పుడు కొంత రోడ్డు డ్యామేజ్ అవటం సాధారణం. సో దానికి కూడా మనము ఇమీడియట్గా ఆల్ ఓవర్ ఎఫర్ట్ పెట్టి ఇమీడియట్గా అది అంత లీస్ట్ ఇన్కన్వీనియన్స్ అయ్యేలాగా మనము, అంటే ఆయేలాగా పబ్లిక్కి, సో ప్రయత్నం చేస్తాము. సో మళ్ళీ కంఫర్టబుల్గా కూడా ఉన్నట్లు మేము ఎఫర్ట్ పెడతాం అన్నమాట. ఇది మొత్తానికి అయితే జిహెచ్ఎంసి కమిషనర్గా నిన్నటి వరకు దానకిషోర్ ఉండేవారు, ఆయన బదిలీ కావడంతో లోకేష్ కుమార్ ఛార్జ్ తీసుకున్నారు. తనదైన స్టైల్లో జిహెచ్ఎంసీలో పనిచేసి మార్కు వేస్తా అని చెప్తున్నారు. గతంలో జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు లోకేష్ కుమార్ స్వామ్యులుగా ఉండి ప్రజలకు చాలా చేరువయ్యారు, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉండే నగర ప్రజలకు చేరువయ్యేలా పనిచేస్తా అని చెప్తున్న పరిస్థితి. వీడియో ఎనలిస్ట్ కిరణ్తో రాజవీ 6 న్యూస్ హైదరాబాద్.